యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. పీటర్ గాస్పల్ వైజాగ్ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా దైవ సేవకుల వాక్య సందేశాలు విని మీరు బలపడ్డారని మేము నమ్ముతున్నాము. మీకు తెలిసిన వాక్యానుసారమైన దేవుని సేవకుల యొక్క వాక్య సందేశాలను సంఘము ఎలా బలపడాలి, సంఘము రాకడలో ఎలా సిద్ధపడాలో నేర్చుకునే వాక్య సందేశాలను మీరు మాకు పంపినట్లు అయితే మా పీటర్ గాస్పల్ యూట్యూబ్ ద్వారా అనేక మందికి ప్రసారం చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు సంఘము. అదే రీతిగా వాక్యాన్ని వికసిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము వర్తమానం పంచుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. వాక్యం వింటున్న మీరు, వాక్యాన్ని వికసిస్తున్న మీ అందరికీ కూడా ఒకటి గుర్తు చేసుకోండి, దేవుడు మాతో మాట్లాడాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఈరోజు దేవుణ్ణి వెతకాలి అనే విషయాన్ని గురించి మనం చూడబోతున్నాం. ప్రతి బిడ్డలారా, లూకా సువార్త 7:36 నుంచి మనము కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. శ్రద్ధగా మీరందరూ ఆలకించాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడుగగా, ఆయన ఆ పరిసయ్యుడింటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చొని ఆ ఊరిలో ఉన్న పాపాత్ముడు ఒక స్త్రీ యేసు పరిసయ్యుడింట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డితో అత్తరు తీసుకొని వెనుక తొట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడుచుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసును. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు వర్తమానం దేవుని దగ్గరికి ఎవరైతే రావడానికి ఇష్టపడతారో, దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలని ఆశపడతారో, దేవుణ్ణి ఎవరైనా చూడాలని ఆశపడతారో వాళ్ళతో నా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఒకరోజు ఒక దినములో ఒక సంఘటన జరిగింది. దేవుడు ఒక ఫ్యామిలీ ఇన్విటేషన్కి ఒక పరిసయ్యుడి ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడికి ఒక పాపాత్మురాలు, పాపాత్మురాలు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆమె భయంకరమైన పాపముతో నిండబడిన స్త్రీ. జాగ్రత్తగా ఆలకించండి. ఇక ఆమె తప్పు ఒకటి అని అనుకోకూడదు, కొన్ని ఎన్నో చేసి ఉండొచ్చు. అందుకే పాపాత్మురాలైన ఒక స్త్రీ అనే ప్రస్తావన జరిగింది. బహిరంగంగా చేసే పాపాలు కొన్ని ఉంటాయి, అంతరంగంగా చేసే పాపాలు కొన్ని ఉంటాయి. ఈరోజు ఏ పాపమైనా పాపమే, అందులో తిరిగిలేదు. నువ్వు బహిరంగంగా చేస్తున్నావో అంతరంగం చేస్తున్నావో ఒకరోజు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి లెక్కప్ప చెప్పే సమయము నీకు నాకు ఉన్నది. నువ్వు బహిరంగంగా పాపం చేసినా అంతరంగం పాపం చేసినా నీ పాపములు క్షమించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు అంటే పాపం చేసినప్పుడల్లా క్షమిస్తాడని నువ్వు పాపాలు చేసుకుని వెళ్ళిపోతే క్షమాపణ ఉండదు. కానీ పాపము చేసిన మరుక్షణము నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుని ఆడం మొదలు పెడితే డెఫినెట్గా ఆ పాపాల్ని ప్రభు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ కుమార్తె పాపాత్మురాలని కుమార్తె యేసు చూడాలని ఆశపడుతుందట. యేసు దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టిందట. దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలందరూ అనుకుంటున్న మాట, ఈ పాపాత్మురాలు గుట్టి ఎందుకు బయటకెప్పలేదు అని అక్కడున్న ప్రజలు కొంతమంది పెద్దలు అనుకుంటున్నారు. ఈయన ప్రవక్తే కదా, ఈమె ఎలాంటిదో తెలియదా. ఈ రోజుల్లో నువ్వు
నువ్వు చేసిన బలహీనతల గురించే ప్రజలు మాట్లాడడానికి ఇష్టపడతారు, కానీ నువ్వు చేసిన మంచి కార్యాల గురించి, నువ్వు మార్పు చెందావనే విషయం గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు ప్రస్తుతం ఉన్న సమాజము. బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించండి. రోమాపత్రిక 3:23 ఒక మాట అంటాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే మానవాళ్ళు పాపము కొరకు క్రీస్తు వచ్చిండు గనక దాని గుర్తెరిగే అనుభవంలోకి ఏ బిడ్డైతే ఉంటారో ఆయన్ని చూడడానికి ఇష్టపడతారు. ఇప్పుడు పాపాత్ముడు అందరూ తిరిగలేదు బైబిల్ చెప్తుంది. మరి ఈ పాపం గురించి బయట పెట్టాలని ఆలెందుకు ఆ టెన్షను? జాగ్రత్త, నువ్వు చేసిన ప్రతి తప్పుని ప్రతి ఒక్కరూ ఏనెత్తు చూపిస్తారు. అయితే నువ్వు చేసిన తప్పుని, ఆ తప్పుని క్షమించి నిన్ను మంచిగా మార్చింది లేఖనాలు ఒకటే అని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మన దేవుడు మంచి దేవుడు, మన మన్ను కలిగిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరు వైపు చూసుకొని నువ్వెందుకు బాధపడతారు? ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వెందుకు ఏడుస్తావు రాత్రిం పగలు? ఎవరో నేను మాటలతో నిందిస్తున్నారని నువ్వెందుకు కలత చెందుతావు? చెల్లి, తల్లి, సిస్టర్, బ్రదర్, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, భూమి మీద ఉన్న ప్రతి మానవాళి పాపాలు క్షమించడానికి యేసయ్య వచ్చున్నాడు. ఏం జరిగింది ఇక్కడ? కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదట ఈమె కొన్ని లక్షణాలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తుంది. ఈమె దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడింది. వర్తమానం ఆలకిస్తున్న నువ్వు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నీ పాపములు కరగబడాలంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే పరిశుద్ధుడు రక్తము, పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలి. అయ్యా నేను ఇంట్లో ఉంటాను, నేను మీలాగా శిక్షలకు రాను, మీ సంఘాలకు రాము, టీవీలో వర్తమానం ఆలకిస్తాము, మా పాపాలు పోవాలంటే అది అవ్వన పని బిడ్డ. ఈ రోజుల్లో చాలామంది మనుషులు పాపము పోవాలంటే ఏదేదో చేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే తన రక్తాన్ని చిందించి క్రీస్తుగా ధరించుకొని భూమి మీదకి వచ్చి తన రక్తానించి మీ పాపములన్నీ కడవడానికి ఇష్టపడతానంటే అందులో ఎవరు ములగడానికి ఇష్టపడట్లే, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడట్లే. ఈ వర్తమానం ఆలకిస్తున్న నువ్వు క్షమించబడాలంటే, రాబోతున్న ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే, రాబోతున్న ఆ భయంకరమైన స్థితి నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఈరోజు నీ కుటుంబం తప్పించబడాలంటే దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడు. అది చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ఘోర పాపైనా యేసు దగ్గరికి వస్తే క్షమించడానికి ఇష్టపడతాడు. ఈమెమే చేసింది? మొదటి విషయము, తనకున్న మంచి లక్షణము దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడింది. సమయానికి దేవుని సంఘానికి వెళ్ళవు, పాస్టర్ గారు పాటలు పాడుతారు, కాయరు పాటలు పాడుతుంటారు, కీర్తనలు అయిపోతే మెసేజ్ అయిపోయినప్పుడు ఆమె టైంకి హాజరేసుకోవడానికి వెళ్తావు. నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు నీ గురించి ఎందుకు ఆలోచించాలి? నువ్వు అనుకునే అన్ని జరిగిపోవాలి, నువ్వు చేస్తున్న ప్రార్థనలకన్నీ సమాధానం రావాలి, కానీ నువ్వు దేవుని సంఘానికి వెళ్ళవు. భర్త వెళ్తే భార్య వెళ్ళు, భార్య వెళ్తే భర్త వెళ్ళదు, భర్త భార్య వెళ్తే పిల్లలు వెళ్ళట్లేదు. ఏంటి ఇంత భయంకరమైన స్థాయి స్థితి? ప్రభు చెప్తున్న ప్రత్యేకమైన మాట, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలి. ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు? లోకములో లింక్ అయిపోయిన వారు, లోకములో పాపంతో జుర్రుకున్న వారు. దేవుని దగ్గరికి దేవుడు మాట్లాడే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. పాపాత్మురాలని స్త్రీ యేసు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదట. వెళ్తావా ఈరోజు మందిరానికి? వెళ్తావా సత్య సువార్తను తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడతావా? నీకు శాంతినివ్వడానికి యేసయ్య వచ్చాడు, నీ జీవితంలో మార్పు చేయడానికి యేసయ్య వచ్చాడు. అది నువ్వు గుర్తెరిగితే, నువ్వు ఆలోచిస్తే, నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే యేసయ్య అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు బోధించబోతున్నాను. యేసయ్య దగ్గరికి వెళ్తే నీ పాపములు క్షమించబడతాయి. రెండోది, ఆమెకున్న లక్షణము కన్నీళ్లు విడిచింది. యేసు దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచింది. ఈరోజు కన్నీటి ప్రార్థన దేవుని బిడ్డలకు ఆత్మీయులకు తక్కువపోతున్నాయి. ఈరోజు కన్నీరు కాచడం చాలా తక్కువపోతుంది. డ్రెస్ కొనకపోతే యవనస్తులు ఏడుస్తున్నారు అడ్డమైన ఏడుపులు. భార్యకు చీర కొనకపోతే భార్య ఏడుస్తుంది కన్నీరు. భర్త అనుకుని జరగకపోతే భర్త ఏడుస్తున్నారు కన్నీరు. కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు, కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చే మనుషులు అరుదు అయిపోతున్నారు. పాపాత్మురాలే, సరైన క్యారెక్టర్ లేదు, పాపియే, లోకంలో తిరిగిన వ్యక్తే,
యేసు దగ్గరికి వెళ్ళిందండి మొదట. యేసు దగ్గరికి వెళ్ళిన ఎవరిని దేవుడు విడిచిపెట్టడు, మనుషులు విడిచిపెడతారేమో. రెండు, తను ఏం చేసింది, కన్నీళ్ళు విడిచి దేవుడు పాదాలు కడిగిందమ్మా. ఈరోజు కన్నీరు కారుస్తున్నామా? కన్నీరు అనుభూనిలో ఉందా? కన్నీరు కార్చే అనుభూనిలో ఉందా? ఈరోజు నీ కుటుంబం గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఎందుకు ఇలా జరిగింది అని నడినెత్తుగా కొట్టుకుని బాధపడుతుంటావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీటికి నేను సమాధానం ఇవ్వబోతున్నాను. బిడ్డ వెళ్ళడమే కాదు కన్నీరు కార్చింది, మూడో లక్ష్యము ఆమె దేవుని అత్తుకున్నది. మూడో పాయింట్ ఏంటండి, దేవుణ్ణి అత్తుకుంది. జాగ్రత్తగా ఆలకించండి. భార్యాభర్తలతో ప్రభు చెప్తాడు, వీరు ఏక శరీరులై ఉన్నారు, ఇద్దరు ఏకమై ఒక్కరుగా కనబడాలి అని ప్రభు భార్యాభర్తలకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈరోజు వరుడుగా ఆయన ఉన్నాడు, వధువుగా నువ్వు ఉన్నావు. నువ్వు నిజంగా దేవుణ్ణి అత్తుకునే జీవితాన్ని కలిగి ఉన్నావా? ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి అత్తుకునే లక్షణాలు నీకున్నాయా? ఎంత టైము దేవుణ్ణి అత్తుకుంటున్నావు? 5 నిమిషాలా? 10 నిమిషాలా? 1 అవరా? ఈరోజు చెప్తున్నాం పెట్లారా, చాలా జాగ్రత్తగా లెక్కించండి. యేసును అత్తుకోట్లే ఆయన కూడా కొంత పంచువాలిటీ పెట్టేస్తున్నారు, టైం పెట్టేస్తున్నారు. ఈ గంట టైం నీతో ఉంటాను, ఈ గంట టైం నీ సినిమాల్లో ఉంటాను, బార్లో ఉంటాను, లేకపోతే అడ్డమైన ఊసులు మాట్లాడుతున్న వ్యక్తుల దగ్గర ఉంటాను అనుకున్న ప్రజలు ఎక్కువైపోతున్నారు. కానీ దేవుణ్ణి అత్తుకునే లక్షణాలు, అత్తుకునే గుణము చాలామందిలో తగ్గిపోతుంది. యేసు ప్రభుతో వెంబడించిన శిష్యులు యేసు ఉన్న చోటే ఉన్నారు. యేసు కదిలితే కదిలారు, యేసు నిలబడితే నిలబడ్డారు, యేసు ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తే ప్రయాణం చేస్తారు, ఎక్కడికెళ్ళా ఆయనకు అత్తుకొని ఉన్నారు. పాపాత్మురాలు పరిశుద్ధిని అత్తుకోవడం మొదలుపెట్టింది. ఈరోజు మనం పాపిలిమి. ఈరోజు నీ జీవితం ఎంత పాపములున్నా యేసు నువ్వు అత్తుకుంటే నీ జీవితం మారబడుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ మాట మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ నడత మారుతుంది. అది నువ్వు గ్రహించుకో. పాపాత్మురాలు యేసైన అత్తుకుంది. పాపాత్మురాలు యేసును అత్తుకున్నందుకే దేవుడు క్షమించినప్పుడు, నువ్వు అత్తుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించడా? మొబైల్ని అత్తుకుంటావు, నీ గుండెల్లో పెట్టుకుంటావు, వేరే పురుషుని నీ గుండెల్లో పెట్టుకుంటావు, వేరే స్త్రీని నువ్వు అత్తుకుంటావు, లోకమైన సంబంధమైన పాపిష్ట పనులు నువ్వు అత్తుకుంటావు. పరిశుద్ధుని అత్తుకోలేకపోతున్నారు. ఈమె ఆయనను అత్తుకున్నదే. బిడా, ఈ వర్తమానం ఆలకిస్తున్న నీవు క్రైస్తవుడే అవ్వచ్చు, క్రైస్తవురాలే అవ్వచ్చు, దేని నువ్వు ఎక్కువగా అత్తుకుంటున్నావు? దేంతో ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నాం? పాపాత్మురాలు స్త్రీ యేసు దగ్గరికి వెళ్ళింది, యేసు దగ్గర కన్నీళ్లు కార్చింది రెండో విషయం. మూడోది ఆమె ఏం చేసింది, యేసుని అత్తుకున్నది. ఈరోజు అత్తుకుందామా దేవుణ్ణి? అయ్యా నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, నువ్వు లేకపోతే నేను ఎవడో రోడ్డు మీద వెళ్ళాడు చెప్తుంటాడు ఏదో మాట చెప్పినప్పుడు, వాడైనా సర్వం అంటావు నువ్వు, ఆమెనా సర్వం అంటావు నువ్వు? ఆ 2 రోజుల తర్వాత మోసం చేసిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది నీ అడుగుతో ఏసు అంటున్నాడు, ఎప్పుడు నా చెయ్యిని చాపుతూనే ఉంటాను రా. దేవుని స్వరం వద్దు, దేవుని మాట వద్దు, దేవుని అత్తుకునే లక్షణాలు మనకు వద్దు, కానీ ఇయే ఎక్కువైపోతున్నాయి ఈ లోకంలో. బిడా జాగ్రత్తగా ఈ వర్తమానం ఆలకిస్తున్న నువ్వు, నీకు అన్నీ తెలిసిన ఆలోచనలతో నువ్వు వండుకో. ఒకటి గుర్తు చేసుకో, 24 గంటలు ఎంత టైం దేవుణ్ణి నువ్వు అత్తుకుంటున్నావు, అదే నీకు అసలు సిసలైన ప్రశ్న. 4వ విషయము, ఈమె దేవుడి కొరకు విలువైనది ఇచ్చింది. ఆ రోజుల్లో అత్తరు చాలా విలువైంది బిడ్డలారా. అది అమ్ముకుంటే ఒకవేళ కుటుంబానికి జీవనోపాధి సరిపోతుందేమో. యేసుతో పోల్చుకుంటే ఇది విలువ తక్కువ అనుకుని విలువైంది ఇవ్వడం మొదలు పెట్టింది. ఈరోజు నువ్వు ఎక్కువ ఏదైతే ఇష్టపడుతున్నావో ఆ విలువైంది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విలువైంది నీ దగ్గర ఏముంది? డబ్బు ఆయనదే, ధాన్యము ఆయనదే, నీ గొర్రె ఆయనదే, నీ గోధుమలు ఆయనయే, నీ ఆస్తి ఆయనదే, అన్నీ ఆయనదే. ఆయనకి ఏమి ఇవ్వగలవు?
విలువైంది, నీ హృదయాన్ని నా యేసైకోవాలి. ఆమె విలువైంది ఇచ్చింది దేవునికి. ఈ వర్తమాన మాలకి ఇస్తుంది గొప్ప విశేషం, ప్రత్యక్షత. చాలా జాగ్రత్తగా లెక్కించు. పాపాత్మురాలు బయట ప్రజలందరూ చూస్తూ ఈమె పాపి పాప అంటుంది, కానీ తన లోపున యేసుకు విలువైంది ఇవ్వడానికి ఇష్టపడింది. బయటకు ఎంతమంది దగ్గర చప్పట్లు కొట్టుకొని నువ్వు సూపర్ అనిపించుకునే కంటే, బయటకు ఎంతమంది దగ్గర చప్పట్లు కొట్టుకొని గొప్ప స్పీకర్ అనిపించుకునే కంటే, బయట చప్పట్లు కొట్టుకొని గొప్ప టాలెంట్స్ ఉన్నాయనిపించుకునే కంటే, ఏసైకి విలువైంది కూడా నేర్చుకో ఈరోజు. ఈ వర్తమాన మాలకిస్తున్న నువ్వు విలువైంది ఏంటో అది నీకు, నీ దేవునికి తెలుసు. ఆ విలువైంది ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు ఇవ్వడం మొదలు పెడితే, పాపాత్మురాలు గురించి మాట్లాడినట్టు రేపు పొద్దున దేవదూతల గురించి నీ గురించి కూడా నా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఒకటి చేస్తే 10 ఇంట్లకు చెప్తావు నేను ఇది చేస్తావని, ఇది చేస్తే 10 కుటుంబాలకు చెప్తావు, లేకపోతే 10 ఊర్లకు చెప్తావు నేనే గొప్ప కార్యం చేస్తానని, నాకే ఉంది ఇంతని. ఈమె తను చేస్తున్నప్పుడు ఎవరికీ చెప్పలేదు, వ్యక్తిగతంగా చేయడం మొదలుపెట్టింది. నీ జీవితం వ్యక్తిత్వము అది నీ మీదే ఆధారపడుతుంది. ఏది చేయాలా, నీ ఇండివిజువల్గా నువ్వు చేసిన దాన్ని బట్టే దేవుడు కొలత కొలచబోతున్నాడు. నమ్మితే నిజంగా యేసు కొరకు విలువైంది ఇవ్వడానికి ఇష్టపడతావు. 4 విషయాలు. 5వ విషయం, ఆమె విస్తారముగా దేవుని ప్రేమించింది. ఎంత ప్రేమించిందండి? విస్తారముగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను విస్తారముగా దేవుని ప్రేమించిందట. అంటే ఆ ప్రేమలో ఏది కూడా మధ్యని లేదు, అంత ఎక్కువగా తను ప్రేమించిందట. సగం దేవుడికి సగం నగలకి, సగం దేవుడికి సగం డబ్బుకి, సగం దేవుడికి సగం రాజకీయ నాయకులకి, సగం దేవుడికి సగం బాయ్ ఫ్రెండ్కి, సగం దేవుడికి సగం గర్ల్ ఫ్రెండ్కి, సగం దేవుడికి సగం ఈ లోకంలో ఉన్న విషయాలకి ఈమె ప్రేమ విస్తారంగా ఉంది. ఈరోజు నిజంగా దేవుని విస్తారంగా నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను కదిలించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన మందిరంలో ఒక పిల్లర్గా నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన పరిచర్యలో ఆయన ఉద్దేశంలో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వర్తమానం ఆలకిస్తున్న నీవు విస్తారంగా ప్రేమించు. నీ భార్య ప్రేమిస్తున్నావు, అంతకంటే ఎక్కువగా నీ దేవుని ప్రేమిస్తున్నావా? నీ భర్తను ఎంతో ప్రేమిస్తున్నావు, అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? నీ జాబ్ని ఎంతో ప్రేమిస్తున్నావు, అంతకంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ చుట్టుపక్కల వారిని ఎంతో ప్రేమిస్తున్నావు, అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నావా? ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఆమె విస్తారంగా యెహోవా తండ్రిని క్రీస్తుని ప్రేమించినట్టు కనబడుతుంది. ఈరోజు ఆ ప్రేమ నువ్వు కానీ చూపించడం మొదలు పెడితే, ఆ ప్రేమలో నువ్వు ముందుకెళ్ళడం మొదలు పెడితే, ఆ సత్యంలోకి నువ్వు వెళ్ళడం ముందుకెళ్ళడం మొదలు పెడితేవే, ఆ మాటలో నీ ముందుకెళ్ళడం మొదలు పెడితే నువ్వు కూడా ఈ పాపాత్మురాలకున్న లక్షణాలు నీలో నాలో కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను. 6వ విషయము, ఈమె మంచి విశ్వాసము కలిగిన కుమార్తెగా కనబడుతుంది. క్రైస్తవక జీవితంలో ఫేత్ చాలా ఇంపార్టెంట్. క్రైస్తవక జీవితంలో విశ్వాసం అనేది ఒక పాత్ర, ఒక పునాది అయి ఉన్నది. విశ్వాసము లేకుండా దేవుడికి విశిష్టులుగా ఉండడము అసంభవమని లేఖనము సెలవిస్తుంది. ఆమెకు తెలుసు, యేసు దగ్గరికి వెళ్తే నా పాపము క్షమింపబడుతుంది, రాబోతున్న దినములో ఆయనతో పాటు నేను ఉంటానని ఆమెని గుర్తెరిగింది గనక దేవుడు ఒక్కడే ఈ పాపాలు క్షమించే సమర్థుడు అనుకునే ఉద్దేశముతో దేవుడి మీద విశ్వాసము కలిగింది. అడ్డమైన దాని మీద నీకుంటుందే విశ్వాసము. నువ్వు ఇలా చదివితే మంచి స్థాయిలో ఉంటావని నేను బిడ్డలు బోధిస్తావు, నువ్వు ఇలా చదివితే ఈ స్థాయిలో ఉంటావని నీ కూతురికి బోధిస్తావు, నీ కుటుంబానికి బోధిస్తావు, ఈరోజు సంఘంలో నువ్వు బోధిస్తున్నావు. ఈరోజు ఆ విశ్వాసం నీలో ఉందా?
ఆ పరీక్ష నీకు ఎదురైనప్పుడు నిలబడే స్థాయి నీలో ఉందా? శద్రకు మెషకు అభిద్నెగోలు ఒక మాట అంటారు, మేము నమ్ముకున్న దేవుడు ఈ పరిస్థితుల్లో తప్పించడానికి సమర్థుడు, అయినప్పటికీ తప్పించకపోయినా మేము మిమ్మల్ని సేవించమని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు నమ్మితే నిజంగా దేవుడి మీద ఆ కుమార్తె కలిగిన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. 7వ విషయం చాలా జాగ్రత్తగా లెక్కించండి. కిందకు వచ్చిన తర్వాత అదే అధ్యాయంలో 50 వచనాల దాకా ఉంటాయి. ఈమె మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. ఈ కార్యక్రమాలు 1 by 1 చేసినప్పుడు ఆమె దేవుని దగ్గర నుంచి సాక్ష్యము పొందుకుంది. ఆ సాక్ష్యము గొప్ప ఉన్నతమైన పిలుపుకి సాదృశ్యం పెట్టారా? చదవండి అదే 36 నుంచి 50 వచనాలలో ఉంటే ఇప్పుడు చెప్పడానికి సమయం చాలా తక్కువగా ఉంది కనుక ఈమె గురించి తండ్రి సాక్ష్యము చెప్తాడు. యాభై వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? దయచేసి లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసముని రక్షించింది, సమాధానం కలిగి వెళ్ళమైన ఆస్తులతో చెప్పును. విశ్వాసంతో పాటు ఆమెకి ఏముందట? సాక్ష్యము కూడా ఉంది. ఈరోజు నీకే సాక్ష్యం ఉంది? బైబిల్ పట్టుకుని వెళ్ళినప్పుడు ప్రజల్ని చూసి ఏ సాక్ష్యాన్ని చెప్తున్నాడు? ఈరోజు పాపాత్మురాలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ప్రేమగా 7 విషయాలు మాట్లాడినాడు. మంచి సాక్ష్యం, నీ సంఘంలో నీ దైవజనుని గురించి సాక్ష్యం చెప్తున్నాడా? నీ సంఘంలో నీ సేవకురాలు మంచి సాక్ష్యం నీకు చెప్తుందా? నీ సంఘంలో ఉన్న వారు ఎవరైనా నీకు మంచి సాక్ష్యాన్ని చెప్తున్నారా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా నీకు సాక్ష్యం చెప్తున్నాడా? సమాజం నీకు ఏమైనా సాక్ష్యం చెప్తుందా? ఇంతకీ యేసయ్య నీ గురించి ఏమైనా సాక్ష్యం చెప్తున్నాడా? గుర్తు చేసుకోవాలి బిడ్డా, క్రైస్తవ జీవితం ఏదో మామూలుగా ఆటబొమ్మలతో కూడిన పరిస్థితి కాదు, వెళ్ళామా వచ్చామనే కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆ కుమార్తెను అందరూ పాపాత్మురాలుగే చూస్తారు, కానీ నా యేసయ్య మాత్రము అలాగ చూడక తన క్షమించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈరోజు అందరూ నిన్ను ఎలాగ చూస్తున్నా, అందరూ నిన్ను ఎంత బాధ పెట్టినా నా యేసయ్య తన ప్రేమ కొవ్విట్లో నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మితే తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఒక పాపాత్మురాలు నీ దగ్గరకు వచ్చి ఒక 7 విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఈరోజు మా జీవితము ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ప్రభువా, మా పాపములు మా పరిస్థితులు ఒప్పుకొని ఈ లక్షణాలు మేము ఇతరులకు చూపించే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్.